తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కృష్ణారెడ్డి గారు ఏంటి ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టుగా సడన్ గా పెద్ద బాంబు పేల్చాడు, వైసీపీ ఓడిపోతుంది, జగన్ చాలా ఘోరంగా ఓడిపోబోతున్నాడు అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? చంద్రబాబు గారు నక్కలాంటాడు. ఈ నక్క జిత్తులు ఎన్ని వేసినా కూడా ఆయన క్యారెక్టర్ గురించి మాకు తెలుసండి, ప్రజలకు కాదు పెద్దవాళ్ళు తెలిసి ప్రజలకు కూడా తెలుసండి. ఎందుకంటే ఆ పీకే గారిని తీసుకొచ్చి ఏదో ఒక 50 కోట్లు 10 కోట్లు ఇచ్చి చెప్పిస్తే సరిపోద్ది ఏంటండి? ఇప్పుడు పీకే అనే వ్యక్తి మహా గొప్ప వ్యక్తి అయితే సొంతం కాదు, యూపీలో పార్టీ పెట్టినాడు కదా, పార్టీ పెట్టినాడు పార్టీ గెలిపించుకోవచ్చుగా, మరి పార్టీ ఎందుకు ఎత్తేసాడు? ఎన్ని కామన్ సార్, ఇప్పుడు ఆయన తీసుకొచ్చేసి ఒక 50 కోట్ల రూపాయలు ఇచ్చేసి జనాలే అమాయకులు కాదు జనాలు. ఇప్పుడు చంద్రబాబు అసలు ఏం చేశాడు చెప్పి చంద్రబాబుని గెలిపిస్తారండి? చంద్రబాబు ఏమైనా పనులు చేశాడా చంద్రబాబుని గెలిపించడానికి? జగన్ గారు ఎన్ని సంక్షేమ పథకాలు చేశారు, అన్ని సంక్షేమ పథకాలు చూసి ఓట్లేస్తారండి. ఈ ప్రశాంత్ కిషోర్ కుమార్ని పెట్టినా ఇంకోరిని పెట్టినా ఇంకోరిని పెట్టినా ఇవన్నీ ఒక డ్రామాలు సార్. చంద్రబాబు నక్కలాంటి వాడు అనిదే జుట్టు అందపోతే కాళ్ళు, ఇలాంటి డ్రామాలు ఇంకా ముందు ముందు చాలా చూస్తాం సార్. ప్రశాంత్ కిషోర్ వల్ల ఏమీ కాదండి, ఆయన చెప్పే మాటలన్నీ బోగస్ ఫేక్ అండి. అంటే ప్రశాంత్ కిషోర్ మాటలపైన చాలా క్రెడిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే చాలా మంది పొలిటీషియన్స్కి ఆయన వ్యూహాలు రచించి పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో చాలా పాత్ర ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీని కూడా అధికారంలో తీసుకురావడానికి ప్రశాంత్ కిషోరే కీలకంగా వ్యవహరించారని చాలామంది చెప్తున్నారు. మరి అతను చెప్పింది కరెక్ట్ అవుద్దని చెప్తున్నారు చాలామంది. చోట్ల సక్సెస్ అయ్యాడు సార్, కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యాడు సార్. రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన సొంత కష్టార్జితంగా వచ్చాడు సార్. పీకే సలహాలు ఉంటే ఉండొచ్చు అండి, నేను లేవని చెప్పను, అతను ఎంత కొంత పని చేసి ఉంటుంది, నేను కాదని చెప్పను. కొన్నిసార్లు మరి ఫెయిల్ అయ్యాడుగా, అన్నిసార్లు సక్సెస్ అవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆయన ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకున్నాడు సోనియా గాంధీని ఎదిరించి. జనాలు ఎందుకంటే అంత క్రేజ్ రావడం కారణం కూడా సోనియా గాంధీని ఎదిరించి సొంత పార్టీ పెట్టుకొని ఆయన కష్టాజీ వచ్చిన పార్టీ అండి. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల మీద గెలిచాడంటే అన్నిసార్లు సక్సెస్ కావాలి కదా, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు అయినా. మరి పోయినసారి మరి తెలంగాణలో ఏం చెప్పాడు ఆయన? కేసీఆర్ వస్తానని చెప్పాడు కదా. ఏది కేసీఆర్ వచ్చాడా? లేకపోతే రాజగోపాల్ ఏం చెప్పారండి? 3 రోజుల ముందు సర్వే బెట్టుకులేసి ఏం చెప్పాడు? ఎన్ని ఫేక్ సార్ డ్రామాలు సార్. ఎందుకంటే జనాలను కూడా తటస్థుల్ని భయభ్రాంతులు గురి చేయడానికి మభ్య పెట్టడానికి ఈ తటస్థ ఓటర్స్ని కూడా వైసీపీకి రాకుండా చేసే వ్యూహాల్లో భాగంగా వీళ్ళు చేసి ఎత్తుగల సార్. ఇవన్నీ కూడా జనాలు గమనిస్తున్నారండి. జనాలు చాలా క్లారిటీగా ఉన్నారు సార్, పక్కాగా వైసీపీకి ఓటేయడానికి చాలా క్లారిటీగా ఉన్నారు సార్. 48 నుంచి 50% ఒక్క పర్సెంట్ కూడా ఇప్పుడు తగ్గదండి. జనాలందరూ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్. ఈ పీకే కూడా డబ్బులు కమ్ముడుపోయిన వ్యక్తి అండి. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి డబ్బులు కమ్ముడుపోయిన వ్యక్తి. చంద్రబాబు గారు కూర్చొని ఒక 50 కోట్లు 10 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి ఇలా చెప్పాయా? కొంతమందిని ఏంటంటే ఈ వైసీపీ క్యాడర్లో కొంచెం నిరుత్సాహం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, తప్పితే అవన్నీ కరెక్ట్ కాదు సార్. ప్రశాంత్ కిషోర్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. గతంలో వైసీపీ అధికారంలో రావడానికి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ద్వారా పనిచేయడం జరిగింది. సో ఆయనకి చాలా పట్టు ఉంది ఆంధ్ర ప్రజలపైన, ఆ ప్రజానాడిపైన చాలా పట్టు ఉంది, అందుకే అంతకంట చాలా క్లియర్గా చెప్తున్నాడు అనేసి అయితే చాలామంది విశ్లేషకులు అంటున్నారు. సార్ చంద్రబాబు అసలు ఒకటి సార్, జగన్ గారు ఓడిపోతారు అంటున్నారు మీరు, ఓకే కాసేపు పక్కన పెడదాం, ఓడిపోతారు గెలుస్తాడు 2 నెలలకి తెలుస్తుంది. చంద్రబాబు గారు ఏం చేశారని చెప్పి వస్తాడు సార్ అధికారంలో, నాకు అర్థం కావట్లేదు. వ్యతిరేకత వల్ల రావచ్చు కదా. వ్యతిరేకత ఏంటి, ఏ వ్యతిరేకత చేశాడు? లేని వాళ్ళకి పెట్టాడు, ఉన్నవాళ్ళకి పెట్టకుండా లేనివాడికి పెట్టాడు. కులం చూడాల, మతం చూడాల, క్యాస్ట్ చూడాల, పేదలకు సంక్షేమ పథకాలు అందించాడు సార్. అది తప్ప పెద్ద ఇప్పుడు పెద్దవాళ్ళని బ్యాంకులు ఎగొట్టే వాళ్ళని సంప్రదించాలి ఆయన. ఏది బ్యాంకులకు 2,000 కోట్లు ఎగొట్టారండి పెద్ద పెద్ద బడా బడా పారిశ్రామికవేత్తలు, పేదవాళ్ళకి పడ్డ అన్నం పెట్టాడు సార్. అది తప్పు అవుద్దా? తప్పు కాదు కదా. వ్యతిరేకత దేనికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద దేనికి వస్తాడు వ్యతిరేకత? ఏ కోశం రాదండి. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మితంగా ప్రజలు ప్రేమిస్తున్నారు. వ్యతిరేకత వస్తే చంద్రబాబు మీద రావాలి, పీకే మీద రావాలి. నువ్వు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి, నువ్వు ఫ్లైట్లు ఎప్పుడు ఫ్లైట్లో తిరిగే వ్యక్తివి, నువ్వు నీ మీద ఎందుకు ఉండదని కాన్ఫిడెన్స్? దేనికి ఉండాలి కాన్ఫిడెన్స్? నువ్వు వ్యూహకర్తవి అంతే. ఇప్పుడు డైరెక్టర్ అండ్ డైరెక్టర్ అండి, ఒక కంపెనీకి డైరెక్టర్ ఉంటాడు సార్, కష్టపడే సిబ్బంది కింద ఉంటారండి. అంతే తప్పితే ఊరికి ఏం చెప్పే మాటలు ఎవరుంటారండి? జనాలు ఎందుకు నమ్ముతారు సార్? జనాలు చాలా క్లారిటీగా చాలా స్ట్రాంగ్గా 50% ఓట్ చేయరు వైసీపీకి. ఈ తక్కిన 50% అన్ని పార్టీలు ఆల్ పార్టీస్ పంచుకోవాల్సిందే. ఈ చంద్రబాబు గారు ఎత్తులు చాలా చూసాం సార్, ఇది నక్క నక్క కంటే దారుణం అన్నమాట. నోటికి అడ్డొదుపు లేదు ఆయన రాజకీయ. అసలు ఇప్పుడు నాయనల భాస్కర్ ఏం చెప్పారు? జేబులు కొట్టేవాడు చంద్రబాబు అనే వ్యక్తి, జేబులు కొట్టే వ్యక్తి. రైల్వే స్టేషన్లో అంత పెద్ద దొంగ, అతను చీటరు, అంత దుర్మార్గుడు ఇంకోటి ఉండడండి. ఎందుకంటే చంద్రబాబు గారికి ఎన్నిపోటు పొడిచాడు, దగ్గుపాటి ఎండసారికి ఎన్నిపోటు పొడిచారు, వాడు పురంధేశ్వరికి ఎన్నిపోటు పొడిచాడు వాళ్ళ. ఎందుకంటే సార్ చంద్రబాబు అనే వ్యక్తి చాలా 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 వెరీ డేంజర్, రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి కాదండి. వాళ్ళ కులపోళ్ళు మోస్తున్నారని తప్పితే చంద్రబాబు మంచి వ్యక్తి కాదు సార్, ప్రజలందరూ కూడా గమనించారు. అతని క్యారెక్టర్ కాదండి చంద్రబాబు ఆడిచ్చే డ్రామాల్లో. ఈ పీకి ప్రశాంత్ కిషోర్ ఆటలు ఆడుతున్నాడు తప్పితే డబ్బులండి, ప్యాకేజ్ ఏం లేదు. అక్కడ 2 రోజులు పోతే మళ్ళీ ఏముండదండి అది.